హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఆర్ విజిట్స్. ఇవాళ ఈ ట్యూటోరియల్లో ఏంటంటే మనం బీఎస్సీ మైక్రోబయాలజీ కోర్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇవాళ మీకు అందిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది, క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ నువ్వు ప్రీవియస్గా ఎంఎస్సీ మైక్రోబయాలజీ గురించి చేస్తున్నాను, సో దాని కింద చాలామంది కామెంట్స్ చేస్తారు, సార్ బీఎస్సీ మైక్రోబయాలజీ గురించి కూడా చేయండి అని చెప్పేసి. సో దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ మమ్మల్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. క్లియర్ చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బీఎస్సీ మైక్రోబయాలజీ కోర్స్ ఒక హైలైట్స్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ వచ్చేసి దీన్ని బ్యాచిలర్స్ డిగ్రీ అంటారు. సో దీని ఫుల్ ఫామ్ చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మైక్రోబయాలజీ. కోర్స్ ఒక డ్యూరేషన్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. మినిమం పర్సంటేజ్ మీరు మెయింటైన్ చేసిన ఇంటర్మీడియట్లో 50%. యావరేజ్ ఫీజు చూసుకున్నట్టయితే 1 లాక్, 1 లాక్ అంటే కొంచెం పెంచు ఉండొచ్చు, 1.5 లాక్ ఉండొచ్చు. సో యావరేజ్ చూసుకున్నట్టయితే 1 లాక్ అని చెప్పుకోవచ్చు మనం. సిమిలర్ ఆప్షన్ స్టడీస్ చూసుకున్నట్టయితే బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ జెనెటిక్స్, బీఎస్సీ బయోకెమిస్ట్రీ. సో ఏదైతే ఈ కోర్సుల గురించి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే డెఫినెట్లీ నేను కోర్స్ డీటెయిల్స్ తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీకు. సో యావరేజ్ శాలరీ ఆఫర్ చూసుకున్నట్టయితే 3.3 లాక్స్ నుంచి 4.45 లాక్ పర్ యానం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ రోల్స్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశానని చూసారు రోల్స్ అనేవి, ఈ రోల్స్ అన్నిటి మీరైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ బీఎస్సీ మైక్రోబయాలజీ చేస్తున్నారో. సో అబౌట్ బీఎస్సీ మైక్రోబయాలజీ చూసుకున్నట్టయితే బీఎస్సీ మైక్రోబయాలజీ వచ్చేసి ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్ విచ్ దట్ ఇన్వెస్టిగేట్స్ ది స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ విత్ అ పర్టికులర్ ఎంఫసిస్ ఆన్ ది బయాలజీ ఆఫ్ వైరసెస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా అండ్ ఫంగై, పారాసైట్స్. సో బీఎస్సీ మైక్రోబయాలజీ చూసుకున్నట్టయితే సబ్జెక్ట్స్ చూసుకున్నట్టు లైక్ ఇమ్యూనాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబియల్ ఫిజియాలజీ అండ్ బేసిక్ మైక్రోస్కోపీ అండ్ ఇన్స్ట్రుమెంటల్ వచ్చేసి ఏంటంటే హైలీ నాలెడ్జ్ బేస్డ్ మాడ్యూల్స్ అండి ఇందులో. అది కూడా మేజర్గా ఇందులో ప్రిపరేషన్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్కి ఏంటంటే స్టూడెంట్స్ యొక్క స్కిల్స్ని అండ్ ఎక్స్పీరియన్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఏదైతే ఈ ఎక్స్పెరిమెంటేషన్స్ ల్యాబ్స్ని అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు ఏదైతే మైక్రోబయాలజీస్లో. అండ్ బీఎస్సీ మైక్రోబయాలజీ చూసుకున్నట్టయితే దీనికి అడ్వర్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి, మంచి కెరియర్స్ ఉన్నాయి వీళ్ళకి చూసుకున్నట్టయితే. అసలు వాట్ డస్ ది మైక్రోబయాలజిస్ట్, అసలు ఏం చేస్తారు మైక్రోబయాలజీ చూసుకున్నట్టయితే, ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వేరియస్ సెక్టర్స్లో పనిచేయచ్చు వీళ్ళు. పబ్లిక్ ఫండెడ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్లో, ఎన్విరాన్మెంటల్ క్యూరింగ్ ఆర్గనైజేషన్స్లో, ఫార్మాసిట్యుల్ కంపెనీస్లో, అదర్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి. మైక్రోబయల్ సెంటర్లో చూసుకున్నట్టయితే అట్రాక్షన్ ఆఫ్ వర్క్ అండి, టు ఐడెంటిఫై దీస్ ఆర్గనిజమ్స్ గ్రోత్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్, టు వెరీ ప్రివెంట్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ గురించి. ఇది వీళ్ళు మేజర్గా వీళ్ళు చేసే వర్క్ అండి. సో మనం చూసుకున్నట్టయితే రీసెర్చ్ అసిస్టెంట్ గాను, ఫుడ్ ఇండస్ట్రియల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజిస్ట్ గాను, క్వాలిటీ అష్యూరెన్స్ టెక్నాలజిస్ట్ గాను, సేల్స్ ఆర్ టెక్నికల్ రిప్రజెంటేటివ్ గాను, ఇలా మీకు చాలా రోల్స్ అయితే ఉంటాయండి. ఇలా మీరు ఏంటంటే మైక్రోబయాలజిస్ట్ చేసిన తర్వాత సో మీరేంటంటే మంచి రోల్స్ అనేవి ఉంటాయి. సో అప్కమింగ్గా కెరియర్స్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను దీని గురించి. రీజన్స్ వై బీఎస్సీ మైక్రోబయాలజీ కెన్ ఫెచ్ యూ ఏ రివార్డింగ్ కెరియర్. సో చాలామంది అనుకుంటున్నారు నాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా ఈ కోర్స్ వెళ్ళాలంటే, సో డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే హెడ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ట్రిగర్డ్ బై మైక్రోబ్స్ కావచ్చు, మైక్రోబయాలజిస్ట్ నీడ్ టు నో హౌ దీస్ మైక్రో బిహేవియర్స్, అంటే తర్వాత ఏంటంటే మీరు మాస్టర్స్ డిగ్రీస్ చేసుకోవచ్చు తర్వాత బీఎస్సీ చేసిన తర్వాత. సో మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటుంది, ఈవెన్ అబ్రాడ్లో వెళ్ళి మీరు చేసుకోవచ్చు స్టడీస్, మీకు ఎక్స్పీరియన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రీసెంట్ శాలరీ ఉంటుంది 2.5 నుంచి 5 లాక్ పర్ యానం ఉంటుంది. సో జాబ్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, డిఫరెంట్ కంట్రీస్లో ఉంటాయి లైక్ జపాన్, చైనా, యుఎస్ఏ, ఇంగ్లాండ్, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో అయితే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ బీఎస్సీ మైక్రోబయాలజీ చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే 10+2 అయితే కంప్లీట్ చేస్తుండాలి, ఆర్ ఎనీ ఎగ్జామినేషన్ అది కూడా ఏదైనా రికగ్నైజ్డ్ స్కూల్ ఆర్ బోర్డ్ నుంచి. సో అది కూడా మీరు 50% మినిమం క్రైటీరియా అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఏజ్ అనేది చాలా 17-25 అనేది చూసుకోండి. హౌ టు గెట్ అడ్మిషన్స్ ఫర్ బీఎస్సీ మైక్రోబయాలజీ అంటున్నారు. సో మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది, ఒకటి మెరిట్ లెవెల్, ఒకటి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఎంట్రన్స్ బేస్డ్ ఉంటుంది. సో మెరిట్ లెవెల్ అంటే మీ ఏదైతే 10+2 వచ్చిన మార్క్స్ని బట్టి ఏంటంటే డైరెక్ట్గా మీకు అడ్మిషన్ అయితే ఇస్తారు. ఎంట్రన్స్ బేస్డ్ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, ఎంట్రన్స్ మెరిట్ బేస్ చేసుకొని మీ కాలేజ్లో అయితే అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ అలా అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఫస్ట్ చెప్పాను చూసాను నేను మెరిట్ లెవెల్స్, దానికోసం మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళిపోయి కాలేజ్ వాళ్ళకి మీ ఏదైతే మీ సర్టిఫికేట్స్, మీ మెరిట్ ఇవన్నీ చూపించేస్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్ ఫిల్అప్ చేసి కాలేజ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం ఫీ చెప్తారు. ఆ ఫీ అనేది మీరు ఏదైతే కాలేజ్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీరు పే చేస్తారంటే మీకు ఏదైతే ఇది ఉందో
అడ్మిషన్ అనేది మీకు వచ్చేస్తుంది. బట్ ఎంట్రన్స్ అలా కాదు, ముందు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేయాలి, దాని తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒక డేట్ చెప్తారు, ఆ డేట్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏంటంటే వాళ్ళు స్క్రూటినీ చేస్తారు, చేసిన తర్వాత ఏంటంటే తర్వాత మిమ్మల్ని కౌన్సిలింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇది మళ్ళీ సపరేట్గా కొన్ని కాలేజెస్ కూడా పెడతా ఉంటాయి ఎగ్జామ్స్. సో ఏదైతే స్క్రూటిన్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ని మీరు పిలుస్తారు, ఫోన్ చేస్తారు. సో చేసిన తర్వాత మీరు ఏంటంటే అక్కడికి వెళ్తే అప్లికేషన్ ఇస్తారు. సో మళ్ళీ మీరు బ్యాంకులో మనీ పే చేసి ఇవన్నీ చేస్తే ఇది ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక స్మాల్ ప్రాసెస్గా ఒక ప్రాసెస్ జరుగుతుంది, ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ ఒకటి. నెక్స్ట్ పాపులర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేను ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను కదా మీకు, ఏదైతే పాపులర్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ బీఎస్సీ మైక్రోబయాలజీ. సో బీఎస్సీ మైక్రోబయాలజీ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాలేజెస్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఏదైతే మీరు చూసుకోండి, ఇక్కడ కొన్ని ఫీజెస్ అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కొన్ని నేను సెర్చ్ చేశాను బట్ అక్కడ అవైలబుల్ లేదు. సో మ్యాక్సిమం మీరు కావాలంటే మీరు వాళ్ళకి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు మ్యాక్సిమం. సో ఎక్కడైనా సరే మ్యాక్సిమం 1.5 మించి ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్, మ్యాక్సిమం 2 లోపలే ఉంటుంది, 2 lakh పర్ యానం లోపల ఉంటుంది. ఇక్కడ ఏదైతే కాలేజ్ చూస్తాను ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ మన ఏపీలో, కొన్ని బెస్ట్ కాలేజ్ ఫ్రెండ్స్ ఇవన్నీ. నెక్స్ట్ హైదరాబాద్లో చూసుకోండి, ఇక్కడ ఏదైతే నేను మెన్షన్ చేస్తున్నాను కదా హైదరాబాద్లో మంచి కాలేజెస్ బెస్ట్ కాలేజెస్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ. సో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఒకసారి ఈ కాలేజెస్ని అయితే మీరు ట్రై చేసుకోవచ్చు. ఎవరైతే మైక్రోబయాలజీని కోర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యావరేజ్ శాలరీ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ కెరియర్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే మీరు ఆఫ్టర్ కంప్లీషన్ ఏదైతే ఈ కోర్స్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏంటంటే పబ్లిక్ సెక్టర్స్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్స్లో కావచ్చు, మీరు అయితే వర్క్ చేసుకోవచ్చు. లైక్ మీరు రోల్స్ చూసుకున్నట్టయితే ఫార్మాసిచువల్ బయోటెక్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో మీరు అకాడమిక్గా మీరు ఏంటంటే టీచర్ ప్రొఫెసర్ అవ్వచ్చు, క్లినికల్ ల్యాబొరేటరీస్లో వర్క్ చేయొచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయొచ్చు, ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీస్లో, ఫుడ్ ఇండస్ట్రీ, బేవర్జీ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. మీరు లిస్ట్ ఆఫ్ బిలో పాపులర్ ఇండస్ట్రీస్ చూసుకున్నట్టయితే మనకి ఎంప్లాయ్మెంట్ మైక్రోబయాలజిస్ట్కి మిలిటరీస్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్స్లో హెల్త్ అండ్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, WHO, UNESCO, స్పేస్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీస్, అగ్రికల్చర్ ఫీల్డ్స్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్ అని చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు. సో ఇక్కడ జాబ్ రూల్స్ చూసుకోండి, జాబ్ ప్రొఫైల్ చూసుకోండి, యాన్యువల్ యావరేజ్ యాన్యువల్ శాలరీ చూసుకోండి. కావాలంటే మీరు ఈ వీడియోని పాస్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు, మీరైతే యూస్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు మీరు క్లారిటీగా. సో ఇక్కడ చూసుకున్నట్టు పొజిషన్స్ చూసుకున్నట్టయితే బ్యాక్టీరియోలాజిస్ట్, వైరాలజిస్ట్, మైకాలజిస్ట్, సెల్ బయాలజిస్ట్, బయోకెమిస్ట్ అని చెప్పేసి వరకు యావరేజ్ యాన్యువల్ శాలరీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. యావరేజ్ శాలరీ ఫ్రెండ్స్ ఇది. సో ఇంకా చాలా ఉండొచ్చు, సో మనం చెప్పుకోలేము. సో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఏదంటే ఈ మైక్రోబయాలజీ రోల్స్లో ఎక్స్పీరియన్స్ అనేది ఎంత గెయిన్ చేస్తే అంత శాలరీ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ స్కోప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో మీరు తెలిసిందే ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ అంటే మీరు MSc వెళ్ళచ్చు, మాస్టర్స్ చేయొచ్చు, లేకపోతే MBA చేయించుకోవచ్చు. సో చాలా ఉంటాయి. ఈవెన్ మీరు ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకి కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మనకి PhD ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా, BSc తర్వాత PhD కూడా ఎంట్రీస్ ఇస్తున్నారు. సో మీరు అది కూడా ట్రై చేసుకోవచ్చు ఇన్ కేస్ అవైలబుల్గా ఉంటాయి యూనివర్సిటీస్లో. సో ఇలా డిఫరెంట్ మీకు ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కోర్సెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్ వస్తే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, డెఫినెట్గా నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నేనైతే చెప్పిన కాలేజెస్ మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో చాలా మంచి కాలేజెస్ అవైతే నేను సెర్చ్ చేశాను అన్నీ. So, thank you for watching. Jai Hind, Vande Matram.